హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా వీడియోస్కి, చాలా అంటే చాలా రోజుల తర్వాత వచ్చాను. నాకే అనిపించింది నిజంగా, బట్ మాకు పర్సనల్గా సమ్ ప్రాబ్లమ్ సంథింగ్ సంథింగ్ అన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూసుకొని ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్లో నుంచి కొంచెం బయటపడి బయటికి వచ్చి మనం వీడియోస్ చేయడానికి ఇప్పుడు మైండ్ ఉందా అంటే, ఇప్పుడు కూడా స్టిల్ నాకు వీడియోస్ చేయడానికి మైండ్ లేదు. కాకపోతే ఏంటంటే, మనం పెట్టాలి. మన 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 లైఫ్ స్టైల్, మన డైలీ రొటీన్ ఫాలో అయ్యే వాళ్ళ కోసమైనా సరే మనం పెట్టాలనే ఉద్దేశంతో నేనైతే బ్లాగ్ అనేది షూట్ చేశానండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, మోటివేషన్ అయితే వస్తుంది. ఈ మధ్యన మా పాప వీడియోస్ తీయలేదు కదా, సో దానికి ఇలా అయిపోయిందనమాట, బాగా షేక్ చేసేస్తుంది మొబైల్. ఎందుకో నాకు అర్థం కాలేదు, సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తాను ఆ పాపకి. మొబైల్ ఆ మాంతన షేక్ చేస్తుంది నాకైతే, అసలు నాకు తెలియదు కదా. ఈ మధ్య నేను కూడా షూట్ సరిగా చేయలేదు, సో అందుకే చెప్పలేకపోయాను. ఈవినింగ్ చెప్తాను, నెక్స్ట్ వీడియో నుంచి అలా రాదు ఇంకా. ఏం చేసినా ఏం జరిగిపోయినా ఎంత పని ఉంది ఉండటమైనా పొద్దున్న మాత్రం ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక్కోసారి ఏంటి అనిపిస్తుంది, ఒక్కోసారి ఏం పా ఇంతకంటే ఎక్కువ జబ్బులు ఉండే ఉండేవాళ్ళు కూడా ఉండాలనిపిస్తుంది. ఈ మధ్యన బయట తినిపిలేక రోజు ఇంట్లోనే రోజు ఇంట్లోనే ఒక పడి దోశపిండి అయిపోయినప్పుడల్లా మళ్ళీ కొట్టించుకొచ్చేది. మమ్మీ ఇప్పటి నుంచి మేము కూడా ఊరు నుంచి వచ్చినప్పుడు ఎక్కువగా కొనుక్కోవడం లే కదా, ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి మేము కొనుక్కోవట్లా. అంగడికి పోయి నన్ను డబ్బులు ఒక 10 తీసుకొని సాల్ట్ ప్యాకెట్ ఇద్దాము. 10 రూపాయలకి సాల్ట్ ప్యాకెట్ వస్తుందా? ఎంత సాల్ట్? సాల్ట్ ఏది, మెత్తనిదా లేకపోతే కళ్ళు? ఆశీర్వాదం ఏమో అడుగు, ఆశీర్వాదం లేకుంటే ఏదో ఒకటి తీస్తా. ఆశీర్వాదం బీమార్ట్కి వెళ్ళినప్పుడు మొన్న అంటే మొన్న కాదు, మొన్న అంటే మొన్న కాదులే, ఇంకా నువ్వు ఉండే నాకండి చెప్పేదానికి. పింక్ సాల్ట్ చూసినా? అవును. ప్యాకెట్ 90 రూపాయలు, అట్లాంటి 10 వస్తాయి సాల్ట్లు, వైట్ సాల్ట్లు. మరి పింక్ సాల్ట్ ఎందుకు, దేనికి యూజ్ అవుతుందో నాకు ఖచ్చితంగా తెలిస్తే నేను ఖచ్చితంగా కొంటా, కానీ నాకు తెలియదే ఎందుకు 90 రూపాయలు దానికి పెట్టాలి ప్యాకెట్. కానీ నేను ఎందుకు వచ్చేసిన నుంచిని అంగడి వెళ్ళి ఒక సాల్ట్ తీసుకురా. ఎక్కడోళ్ళు అక్కడ పడుకో ఉన్నారు. నిన్న వర్షం పడింటే బట్టలన్నీ ఆడేసినాను. అర్మాన్ హాయ్ చెప్పునా, చూడు ఇప్పుడు చెప్పు, మళ్ళా చెప్పు. హాయ్ అండి. నేను చిన్ని ఒకటి సాల్ట్ తీసుకొని ఒకటి 3 రూపాయలది ఏరియల్ తీసుకురా. లెక్క లేదు నువ్వు కొనుక్కోడానికి, దాంతో దోస్తిను పోచిన్ని. ఒకటి సాల్ట్ 3 రూపాయలది ఏరియల్ తీసుకొని ఇంకా మిగతా చిల్లర కొనుక్కొని ఉండు చిన్ని. ఏందని పెట్టుకో కొప్పుకి, పట్టుకోట్ల పట్టుకోట్ల రౌండ్ పట్టుకో, పైకెత్తు.
నేను పెడతాను. కింద పడుతున్నారు పోయిరా తెచ్చినావా ఆశీర్వాదం తెచ్చినావా ఎంత ఇది 10 రూపీసా వానికి ఏం కొనిచ్చినావు ఎందుకు కొనిచ్చినావు సరే అయితే మీకు దోశ వేస్తారే ఆశీర్వాద్ ఉప్పు ఎందుకు తెప్పించుకుంటానంటే ఇది ముద్ద ముద్ద ఉండదు సాల్ట్ అయినా కొన్ని సాల్ట్ ముద్ద ముద్ద ఉంటాయి ఇది ఉండదు మా నిన్న సాల్ట్ ఉన్నది ఒక్కొక్క దానికి అసలు సంబంధమే లేకుండా భలే ఉంటుంది ఆశీర్వాద సాల్ట్ అసలు సూపర్ గా ఉంటుంది నాకు నచ్చింది బాగా ఇష్టం సాల్ట్ ఉంటే సల్ఫ్ కూడా వేద్దామని అంత సల్ఫ్ కూడా వేద్దామని అంత తిని వద్దులేము వేస్తలే బాగుంది వద్దులేము తెల్లగా ఉంటుంది దోశ బాగా సల్ఫ్ వేసినామంటే తెల్లగెందుకు మా ఇంకా దానిసేపు ఉంటే కడుపులో తిప్పుతుంది మా సౌండ్ పడతా అండి కట్ చేసి చూడను ఇక మార్నింగ్ అయితే పిల్లలు యువరాను యువరాజు లాగా లేస్తారబ్బా అసలు అసలు ఇంకా ఏం లేదనమాట లేచింది మొదలు ఇంకా ఏం పని ఉండదన్నమాట వీళ్ళకి ఇద్దరు ఇద్దరు పిల్లలకి ఏదో ఇట్లా మిగతాటి వాళ్ళు లేచి ఎప్పుడెప్పుడు వెళ్తారా మళ్ళీ డిస్టర్బ్ కూడా చేయొద్దు వాళ్ళని వాళ్ళు పడుకునేంతవరకు అలాగే ఉండి వాళ్ళు లేచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పడుకునే పడకలన్నమాట నీట్గా ఎత్తేసేయాలా అట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళని లేయమని చెప్పలేము చెప్తే ఇంక ఎందుకు ఏడుస్తారో వాళ్ళకి ఏడతాం కదనమాట అందులో మా అర్మాన్ గడు ఉత్త బాపురోడు ఇంక ఏంటి ఏడుస్తాడు కూడా ఏడతాం కదనమాట నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిన్న సడన్గా వర్షం పడింది ఒక పక్క ఎండ ఉన్నా కూడా వర్షం పడింది అనమాట సో బట్టలన్నీ తీసేసి ఆ బట్టలన్నీ ఇప్పుడు ఆరేస్తున్నాను ఈ మధ్యన డైలీ ఎప్పటికప్పుడే ఉతికేస్తున్నాను అనమాట బట్టలు అవి రెండు ఒకటే లాగుండాయే డ్రెస్ వేసుకొని అంగడికి కూడా పోలేను మా డ్రెస్ కుక్కలు కుక్కలు ఇట్టుకునే పోయిపోను కుక్కలు డ్రెస్ వేసుకుని ఉంటే కుక్కలు ముందుకు వచ్చినాయి చూడు దాని నేనేమన్నాము దోస్త్ నాకు వేసావా జడ
అంత బాగా ఆడేసిన మా ఆడ నుంచి అటపడింది. ఆన్ చేసిన మా బడికి పోయే ముందు ఇంకేమన్నా తేవాలా? ఏం తెవద్దుకున్నాను అంత. ఏం చేయా వాళ్ళు ఒక్కడనే పంపించినవే. అరు ఇట్రా మనది ఏ ఊరు? ఉపాధి వద్దు. మూడేళ్ళ